హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రానైట్ బేస్మెంట్ అలాగే ఇటుకరాలతో కట్టుకునే బేస్మెంట్, మూడోది వచ్చేసి తక్కువ ఖర్చులో సిమెంట్ బ్రిక్స్ వాడి కట్టుకునే బేస్మెంట్, వీటిల్లో ఏది మంచిది, దేని లైఫ్ ఎంత ఉంటుంది, ఏది ఎక్కడెక్కడ వాడుకోవాలి, మన మధ్యతరగతి వారైతే ఏది వాడుకుంటే మంచిది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా గ్రానైట్ రాళ్లతో వేసే బేస్మెంట్స్ అండి ఇవి. వచ్చేసి మనకి అన్నిటికన్నా స్ట్రాంగ్ అయితే ఈ బేస్మెంట్, మనకి ఈ గ్రానైట్ రాళ్లతో వేసే బేస్మెంట్స్ అనేవి ఉండటం జరుగుతుంది అన్నమాట. వీటి లైఫ్ కూడా మనకి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అందుకే మనకి మీరు గమనించినట్లయితే పూర్వం మనకి గుడుల్లో కానీ అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ కాంపౌండ్ వాల్స్ లో కానీ మనకి కంపెనీస్ యొక్క బేస్మెంట్స్ లో కానీ ఎక్కువగా మనకి యూజ్ చేసేది ఈ గ్రానైట్ రాళ్లనే. వీటిల్ని మనం కొండరాళ్ళని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుచుకుంటూ ఉంటారన్నమాట. ఒకప్పుడు మనకి ఎక్కువగా కన్స్ట్రక్షన్ లో బేస్మెంట్స్ లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట ఈ గ్రానైట్ రాళ్ళని. ఇప్పుడు వచ్చేసి మనకి కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఎందుకంటే ఈ రాళ్ళని మనం ఎక్కువగా భరించలేమంటే వీటికి మనకి కాస్ట్ అనేది, బడ్జెట్ అనేది పెరిగిపోతుంది అనమాట ఈ బ్రిక్స్ ని మనం వాడుకోవటం వల్ల. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కొందరు మాత్రమే ఈ బ్రిక్స్ ని అయితే వినియోగిస్తున్నారు బేస్మెంట్స్ లో. ఎందుకంటే మామూలు సామాన్యులు అయితే వీటిని ఉపయోగించలేరు. రేట్ అనేది, బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఈ బ్రిక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవటంలో. మనకి ఇప్పుడు సుమారుగా ఈ బ్రిక్స్ కానీ కాస్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే వీటిలో చిన్న చిన్న బ్రిక్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న బ్రిక్స్ వచ్చేసి మనకి 7 రూపాయల నుంచి 8 రూపాయలు ఈ మధ్యలో అయితే తీసుకుంటారండి. అదే కొంచెం పెద్ద రాళ్ళు, అంటే ఒక అడుగు సైజులో ఉండే రాళ్ళు అయితే వాళ్ళు 10 రూపాయలు 11 రూపాయలు 12 రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి. 12 రూపాయలు అంటే తక్కువే కదా బ్రదర్, మనం వాడుకోవచ్చు కదా అని చెప్పి మీకు ఇక్కడ ఇంకో సందేహం అయితే రావచ్చు. 12 రూపాయలంటే తక్కువే కావచ్చు. కాకపోతే వీటి యొక్క, ఇవి మనకి రాళ్ళు అనేవి, వీటి యొక్క ఫేసింగ్ అనేది మనకి సరిగ్గా ఉండవు అనమాట. అంటే వంకరగా అయితే ఉంటాయి అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి సిమెంట్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ రాళ్ళు ఉపయోగించుకోవటం వల్ల. సాధారణంగా మనకి 10 బస్తాలు సిమెంట్ అనేది పట్టే దగ్గర ఈ బ్రిక్స్ ని కానీ మనం ఉపయోగించినట్లయితే 18 నుండి 20 బస్తాల దాకా కూడా మనకి ఇక్కడ సిమెంట్ అనేది ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మనం ఈ బ్రిక్స్ ని అయితే ఉపయోగించినట్లయితే. అలాగే ఇవి ఎక్కువ బరువు ఉండటం వల్ల మనకి పని కూడా నిదానంగా సాగుతుంది అనమాట. అంటే త్వరగా వర్క్ అనేది పూర్తవుద్దు, చాలా స్లోగా అవుతుంది. అలాగే లేబర్ ఖర్చు అనేది మనకి పెరిగిపోవడం జరుగుతుంది. బరువు ఉండటం వల్ల మనకి మోసేవాళ్ళు కూడా ఎక్కువ కావాలి. అలాగే పని స్లోగా జరుగుతుంది కాబట్టి లేబర్ కాస్ట్ పెరుగుతుంది, అలాగే మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. ఇలా ఖర్చు అనేది మనకి సామాన్యుడు భరించలేనంత భారంగా అయితే ఉంటుంది అనమాట. కాకపోతే లైఫ్ అనేది వీటికే ఎక్కువ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ గా కూడా ఉండటానికి ఈ రాళ్ళే 1గా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. మనకి 1 అని చెప్పుకోవాలనుకుంటే ఈ గ్రానైట్ రాళ్ళను ఉపయోగించి మీరు బేస్మెంట్లు కట్టుకున్నట్లయితే 1గా అయితే ఉండటం జరుగుతుంది. అందుకనే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల గుడులు కట్టేవాళ్ళు, అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టే వాళ్ళు, మనకి స్టోరేజ్ కొన్ని పల్లెటూరులో మనకి స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అంటే ఆ పొలంలో వచ్చిన మనకి పంటలు కానీ ఇలాంటివన్నీ కోల్డ్ స్టోరేజ్ కింద చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కోల్డ్ స్టోరేజ్ కట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉపయోగించేది ఈ గ్రానైట్ రాళ్ళనే. అలాగే చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా సరే మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టే దగ్గర కూడా ఎక్కువగా మనకి ఉపయోగించేది ఈ గ్రానైట్ రాళ్ళనే ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి 1 పొజిషన్ లో మనకి ఈ గ్రానైట్ రాళ్ళు అనేవి ఉండటం జరుగుతుంది. కాకపోతే రేట్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుందండి, ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇటుకరాళ్ళు అండి. ఇటుకరాళ్ళు ఉపయోగించుకొని బేస్మెంట్లు అనేవి కట్టుకున్నట్లయితే చాలా చాలా బాగుంటాయి. ఎక్కువగా మన మధ్యతరగతి వారందరూ కూడా ఉపయోగిస్తున్నది ఈ ఇటుకరాళ్ళు లేకపోతే సిమెంట్ రాళ్ళు. మనకి తక్కువ ఖర్చులో అయిపోవాలి, త్వరగా వర్క్ అనేది పూర్తవ్వాలి, లేబర్ ఖర్చు కానీ మెటీరియల్ ఖర్చు కానీ తగ్గాలి అని ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా సిమెంట్ రాళ్ళని అయితే ఉపయోగిస్తున్నారు. లేదు, మాకు కొంచెం లైఫ్ ఉండాలి, కొంచెం అలాగే స్ట్రాంగ్గా ఉండాలి, బాగుండాలి, మనకి నార్మల్గా ఒక 100 ఇయర్స్ లేకపోతే ఒక 80 ఇయర్స్ ఆ విధంగా వచ్చేటట్లు ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు బరాయిస్తాం అనుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మనకి మన మధ్యతరగతిలో ఉన్నాక సరే ఈ 2 కేటగిరీ వాళ్ళైతే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నది ఇటుకరాళ్ళు అనమాట. అలాగే తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకునే వాళ్ళు సిమెంట్ రాళ్ళని అయితే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇటుకరాళ్ళు వాడుకొని మీరు బేస్మెంట్ అనేది కట్టుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి ప్రెజెంట్ ఒక ఇటుకరాయి కాస్ట్ వచ్చేసి 8 రూపాయల నుంచి 10 రూపాయల దాకా అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క ఏరియాని బట్టి.
అలాగే మనకి సిమెంట్ రాళ్ళు కానీ ఉపయోగించుకొని బేస్మెంట్ కట్టుకోవాలనుకుంటే సిమెంట్ రాయి యొక్క కాస్ట్ అనేది మనకి 18 రూపాయల నుంచి 20 రూపాయల దాకా కూడా మనకి తీసుకుంటున్నారు ఒక్కొక్క ఏరియాని బట్టి. అలాగే మనకి ఈ బేస్మెంట్స్ కట్టుకునేటప్పుడు మనకి సపోజ్ ఒక ఇటుకరాయిని ఉపయోగించి మనం బేస్మెంట్ అనేది కట్టుకోవాలి అంటే మనకి 5 రోజులు 6 రోజులు పట్టే పని. అదే సిమెంట్ రాళ్ళు కానీ మీరు యూజ్ చేసి బేస్మెంట్ అనేది కట్టుకున్నట్లయితే మీకు 3 రోజుల్లోనే పూర్తయిపోతుంది అనమాట. అలా మనకి వర్క్ చేసే ప్రాసెస్ కూడా టైం అనేది తగ్గటం జరుగుతుంది సిమెంట్ రాళ్ళు ఉపయోగించుకొని బేస్మెంట్లు అనేవి కట్టుకుంటే. అదే ఇటుక రాళ్ళు అనేవి ఉపయోగించి మీరు బేస్మెంట్ అనేది కట్టుకుంటే మీకు పెరుగుతుంది అనమాట, అంటే సమయం అనేది పెరుగుతుంది. ఇక్కడ 3 రోజుల్లో అయిపోతే మీకు ఇటుక రాళ్ళు కట్టుకున్నట్లయితే సుమారుగా 5-6 రోజుల దాకా పని అనేది పెరుగుతుంది. అలాగే మనకి వర్కర్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువ పడతారనమాట. ఏవి మనకి సిమెంట్ రాళ్ళు అనేవి యూజ్ చేసుకుంటే తక్కువ మంది లేబర్ ఉన్నా సరే అక్కడ మనకి సరిపోతుంది. అదే ఇటుక రాళ్ళకు వచ్చేసరికి మనకి లేబర్ అనే వాళ్ళు ఎక్కువ కావాలి, ఎందుకంటే మనకి రాళ్ళు మోయడానికే అచ్చంగా లేబర్స్ అనే వాళ్ళని అంటే మనకి వర్కర్స్ అనే వాళ్ళని మనం పెట్టుకోవాలి. తరువాత సిమెంట్ పోయడానికి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఇలా మనకి ఇక్కడ లేబర్ యొక్క ఖర్చు కూడా మనకి పెరగటం జరుగుతుంది. ఇటుకరాయిని యూజ్ చేసినట్లయితే పని యొక్క సమయం అనేది తగ్గుతుంది. మనకి సిమెంట్ రాళ్ళు కానీ యూజ్ చేసుకున్నట్లయితే పని స్పీడ్ అవుతుంది, అలాగే మనకి ఖర్చు కూడా తక్కువ అవడం జరుగుతుంది. కాకపోతే లైఫ్ ఏది ఎక్కువగా ఉంటుంది ఏది తక్కువగా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి ఇటుక రాళ్ళు 1గా ఉన్నాయి, అంటే గ్రానైట్ రాళ్ళు 1గా ఉన్నాయి. గ్రానైట్ రాళ్ళ తర్వాత మనకి ఎక్కువగా మన మధ్యతరగతి వాళ్ళు ఉపయోగిస్తున్నది ఇటుకరాళ్ళు. ఇటుకరాళ్ళ తర్వాత పొజిషన్లో ఉన్నది ఈ సిమెంట్ బ్రిక్స్ అనమాట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు ఇక్కడ ఏ బ్రిక్స్ వాడుకోవాలనేది మీరు డిసైడ్ అయితే అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, మనకి మన ఛానల్లో ఆల్రెడీ మనం సిమెంట్ బ్రిక్స్ కట్టుకొని బేస్మెంట్ అనేది కట్టుకుంటే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇటుకరాళ్ళు ఉపయోగించుకొని బేస్మెంట్ అనేది కట్టుకుంటే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేసామండి. ఎవరైనా చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మీరు ఏ బ్రిక్స్ వాడుకొని కట్టుకుంటే మంచిది అనేది మీరైతే డిసైడ్ అవ్వండి. ఇది ఏంటంటే మీ చాయిస్ అనమాట, మీరు మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు ఏది కట్టుకోవాలనేది మీరే డిసైడ్ అవ్వాలి. నా చాయిస్ వచ్చేసరికి నేను ముఖ్యంగా ఎక్కువ శాతం ఇటుకరాళ్ళతో కట్టుకోమనే సజెస్ట్ చేస్తాను. ఇటుకరాళ్ళతో కట్టుకొని బేస్మెంట్ అనేది అక్కడి నుంచి మీరు కావాలనుకున్నట్లయితే సిమెంట్ రాళ్ళు పెట్టి కట్టుకున్నట్లయితే మీకు అక్కడ ఖర్చు కూడా తగ్గటం జరుగుతుంది ఓవరాల్గా హౌస్ మొత్తం పూర్తయ్యేసరికి. కాబట్టి బేస్మెంట్ అనేది మనకి ఇంటికి బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మీరు మ్యాక్సిమం కుదిరిన కాడికి మీరు ఇటుకరాళ్ళతో బేస్మెంట్స్ అనేవి వేసుకోండి. అక్కడి నుంచి మాత్రం మీరు సిమెంట్ రాళ్ళు అయినా పెట్టి కట్టుకోవచ్చు, లేకపోతే వెయిట్లెస్ బ్రిక్స్ ఉంటాయి ఇవి పెట్టైనా సరే మీరు పైన కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు ఇటుకరాళ్ళతోనే కట్టుకుంటామంటే 1 ఇంకా తిరిగి ఉండదు అనమాట. నా చాయిస్ అయితే ఇదండి. ఇంకా ఫైనల్లీ ఏది కట్టుకోవాలి ఏంటి అనేది మీ ఇష్టం అనమాట. సో ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.